Hi viewers, welcome to our channel Connected to Content. ఈ రోజు మనము షార్ట్ హ్యాండ్ లో పిట్మెన్ షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్ అండ్ కీ ఈ బుక్ కొనుక్కోమని చెప్పాను కదా. సో స్టూడెంట్స్ అందరూ కొనుక్కున్నారని చెప్పేసి నేను సెకండ్ క్లాసు స్టార్ట్ చేయబోతున్నాను. మనకి ఈ పిట్మెన్ షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్ అండ్ కీ ఈ బుక్ లో 144 ఎక్సర్సైజెస్, 144 నుంచి 183 ఎక్సర్సైజ్ దాకా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఇదో చూడండి, మనము ఫస్ట్ క్లాస్ లో 26 కాన్సోనెంట్స్ మొత్తం నేర్చుకోవడం జరిగింది. ఈ 26 కాన్సోనెంట్స్ 5 గ్రూపులుగా చీలిపోయి ఉన్నాయని చెప్పడం జరిగింది. మొదటి గ్రూప్ వచ్చేటప్పటికి ఎక్స్ప్లోడెంట్స్, రెండోది వచ్చేటప్పటికి కంటెంజెంట్స్, మూడోది వచ్చేటప్పటికి నేజల్స్, నాలుగోది వచ్చేటప్పటికి కోయల్స్ అండ్ లిక్విడ్స్, లాస్ట్ గ్రూప్ వచ్చేటప్పటికి యాస్పిరేట్. ఈ 5 గ్రూప్స్ గా చీలిపోవడం మనం చూసాం. ఈరోజు సెకండ్ ఎక్సర్సైజ్. ఈ పర్టికులర్ గా షార్ట్ హ్యాండ్ లో స్ట్రోక్స్ చూసి మనం ఐడెంటిఫై చేయాలి. స్ట్రోక్స్ ని ఐడెంటిఫై చేయాలి అంటే స్ట్రోక్స్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ కాన్సోనెంట్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే విషయం గురించి మనం మొదటి వీడియోలో చెప్పుకోవడం జరిగింది. కాన్సోనెంట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రతి కాన్సోనెంట్ డిక్టేషన్ చెప్పించుకోవాలి, దాని స్ట్రోక్ ఐడెంటిఫై చేయాలి, ట్రాన్స్క్రిప్షన్ ఇంగ్లీష్ లో ట్రాన్స్క్రైబ్ చేయాలి. ఇప్పుడు ఈ బుక్ లో పిట్మెన్ షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్ అండ్ కీ ఈ బుక్ లో సెకండ్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ అన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే మనకి ప్రతి ఎక్సర్సైజ్ కింద రాసి ఉంటుంది. ఏంటి అంటే రీడ్, ఫస్ట్ చదవాలి, తర్వాత కాపీ, స్ట్రోక్స్ అన్ని కాపీ చేయాలి, అండ్ ట్రాన్స్క్రైబ్, ప్రతి కాన్సోనెంట్ ని ఇంగ్లీష్ లో ట్రాన్స్క్రైబ్ చేయాలి. ఈరోజు మీకు చూపడం జరుగుతుంది. చూడండి, స్ట్రోక్స్ ని మీరు ఐడెంటిఫై చేయండి. ఇది ఏ స్ట్రోక్? ఇది పీ. నెక్స్ట్ స్ట్రోక్ ఇచ్చేటప్పటికి బి, థిక్ గా ఉంది కదా, పి లైట్ స్ట్రోక్, బి థిక్ స్ట్రోక్. నెక్స్ట్ స్ట్రోక్ ఇస్ టి, టి లైట్ స్ట్రోక్, స్ట్రైక్ గా రాస్తారు. నెక్స్ట్ స్ట్రోక్ ఇస్ డి. నెక్స్ట్ స్ట్రోక్ చే, సిహెచ్ ఏవై, చే. నెక్స్ట్ స్ట్రోక్ వచ్చేటప్పటికి జే, J-A-Y, the pronunciation itself, J. Next, K light stroke, K-A-Y, K. Next stroke వచ్చేటప్పటికి గే, G-A-Y, గే. ఈ స్ట్రోక్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి. కింద హుక్ ఇచ్చి పైకి రాయాలి. దిస్ స్ట్రోక్ ఇస్ వే, అండ్ దిస్ ఇస్ హుక్ మనం ఇట్టించి రాసేదాన్ని పైనుంచి ఒక సర్కిల్ ఇచ్చి కిందకి రాసేదాన్ని ఏమని చెప్పారు? డౌన్లోడ్ హెచ్. మనకి హెచ్ లో రెండు ఉన్నాయని చెప్పారు కదా, అప్వర్డ్ హెచ్ ఒకటి, డౌన్లోడ్ హెచ్. ఇది హెచ్ లో డౌన్లోడ్ హెచ్, DOWN, డౌన్లోడ్ హెచ్. కింద సర్కిల్ ఇచ్చి పైకి రాసే స్ట్రోక్ ఏమన్నాము? దీన్ని అప్వర్డ్ హెచ్. ఈ అప్వర్డ్ హెచ్, డౌన్వర్డ్ హెచ్ రెండు ఆస్పిరేట్స్ అని కూడా మనము చెప్పడం జరిగింది. కింద నుంచి పైకి రాసే స్ట్రోక్ ని అప్వర్డ్ అని అంటాము, లేదంటే రే, ద ప్రొనౌన్సియేషన్ ఇట్సెల్ఫ్ రే అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ రీడ్ స్ట్రోక్ ను చూసి చదవాలి, కాపీ స్ట్రోక్స్ అన్ని కాపీ చేయాలి, అండ్ ట్రాన్స్క్రైబ్ యాజ్ షోన్ ఇన్ ద లైన్ 1. నేను కింద మీకు అన్ని కాన్సోనెంట్స్ రాసి మీరు ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను మీకు కొన్ని స్ట్రోక్స్ ఈ లైన్స్ మీద రాసి చూపిస్తాను. ఈ స్ట్రోక్స్ ని ఐడెంటిఫై చేయండి.
ఇది ఏమి స్ట్రోక్ లైట్ స్ట్రోక్ పైనుంచి కిందకి రాసింది కాబట్టి టీ ఇదేంటి స్ట్రోక్ చే హారిజాంటల్స్ అయిన రెండు స్ట్రోక్స్ కే 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 లైట్ స్ట్రోక్ కే థిక్ స్ట్రోక్ ఇదేంటి స్ట్రోక్ ఎఫ్ ఇట్ ఈస్ ఎ హారిజాంటల్ దీని కర్వ్ అని కూడా అంటారు ఎఫ్ లైట్ స్ట్రోక్ ఇదేంటి స్ట్రోక్ వి ఇదేంటి స్ట్రోక్ పై నుంచి కిందకి రాసేది లేదు ఇత్ లైట్ స్ట్రోక్ ది ఇత్ లైట్ స్ట్రోక్ ది థిక్ స్ట్రోక్ ఇదేంటి స్ట్రోక్ ఎం ఇదేంటి స్ట్రోక్ ఎన్ ఇదేమి స్ట్రోక్ ఏ ఎం లైట్ స్ట్రోక్ ఎన్ లైట్ స్ట్రోక్ ఏ ఇది నాసల్స్ అని చెప్పడం జరిగింది ఎక్సర్సైజ్ టూలో ప్రతి కాన్సోనెంట్ ని ఐడెంటిఫై చేయండి గుర్తుపట్టి చదవాలి రీడ్ చేయాలి తర్వాత కాపీ చేయాలి తర్వాత ఇంగ్లీష్ లో ట్రాన్స్క్రిప్షన్ చేయాలి నెక్స్ట్ ఇదేమి స్ట్రోక్ ఎష్ ఇదేం స్ట్రోక్ ఇష్ లైట్ స్ట్రోక్ జైక్ స్ట్రోక్ చిన్న సర్కిల్ ఇచ్చి పైకి తీసుకొని వెళ్తే దీని ఏం స్ట్రోక్ అని చెప్పాడు అప్వర్డ్ హెచ్ పైన సర్కిల్ ఇచ్చి కిందకి రాసే స్ట్రోక్ ఏమన్నావు డౌన్వర్డ్ హెచ్ అప్వర్డ్ హెచ్ డౌన్వర్డ్ హెచ్ రెండు ఆస్పిరేట్స్ ఇదేం స్ట్రోక్ గుర్తుపట్టండి ఎల్ ఇదేం స్ట్రోక్ గుర్తుపట్టండి ఆర్ దీన్ని డౌన్వర్డ్ ఆర్ అని కూడా అంటారు నెంబర్ ఆఫ్ టైమ్స్ కాన్సోనెంట్స్ ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే షార్ట్ హ్యాండ్ లో కాన్సోనెంట్స్ ఒక పిల్లర్స్ లాంటి స్ట్రోక్స్ రూపంలో రాస్తాం కాబట్టి ఈ స్ట్రోక్స్ రూపంలో రాసినప్పుడు ఫస్ట్ మనం కాన్సోనెంట్స్ ని ప్లేస్ చేస్తాం కాన్సోనెంట్స్ బాగా వస్తేనే నెక్స్ట్ అవల్స్ చాప్టర్ లోకి వెళ్ళటం జరుగుతుంది ఈ కాన్సోనెంట్స్ మొత్తం నేర్చుకున్న తర్వాత ఈ కాన్సోనెంట్స్ ని మనం ఎలా జాయిన్ చేస్తాము అనే దాన్ని కూడా ఈ వీడియోలో మనము నేర్చుకోబోతున్నాం ఇదేం స్ట్రోక్ రే ఇదేం స్ట్రోక్ గుర్తుపట్టండి పైనుంచి కిందకి రాశాను పి పి ఈస్ ఏ లైట్ స్ట్రోక్ బే ఇదేంట్లో స్ట్రోక్ గుర్తుపట్టండి టీ నెక్స్ట్ స్ట్రోక్ ఈస్ దే చే ఇదేం స్ట్రోక్ గుర్తుపట్టండి జే కే కే ఇదేం స్ట్రోక్ గుర్తుపట్టండి ఎన్ అంటే నేను మీకు ర్యాండమ్ గా రాసి చూపిస్తున్నాను మనకి ఎక్సర్సైజ్ టూలో ర్యాండమ్ గానే ఉంటాయి ప్రతి స్ట్రోక్ ని గుర్తుపెట్టి 100% నేను గుర్తుపెట్టాను ప్రతి స్ట్రోక్ ని నేను కాన్ఫిడెంట్ గా రాయగలుగుతున్నాను అనుకున్నప్పుడే ఎక్సర్సైజ్ టూ కాన్సనెంట్స్ మనకు వచ్చినట్టు మనం భావించాలి ఇది డౌన్వర్డా ఇది అప్వర్డా ఇది జే ఇది చే
be, 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 che, je, ke, ge, ye, we, it, the, yes, z, ish, g, yum, yum, yin, yell, or, re, we, ye, upward h, downward h. So, ఇరవై ఆరు కాన్సనెంట్స్ పర్ఫెక్ట్ గా వచ్చాయని భావిస్తూ నెక్స్ట్ ఈ కాన్సనెంట్స్ మనము ఎలా జాయిన్ చేస్తాము అనే దాన్ని ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇదో ఈ పుస్తకంలో పేజ్ నెంబర్ 6 ఒకసారి ఓపెన్ చేయండి. మనము ఈ షార్ట్ హ్యాండ్ లో ప్రతిదీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూల్ నెంబర్ 30, 31, 3 ఒకసారి చూడండి, చదవండి, నేను చదువుతున్నాను చూడండి. స్ట్రోక్స్ ని మనం ఎలా జాయిన్ చేస్తాము, ఇంతవరకు మనం కాన్సనెంట్స్ 26 కాన్సనెంట్స్ నేర్చుకున్నాం, డిక్టేషన్ రాశాము, దాన్ని స్ట్రోక్ ఐడెంటిఫై చేసుకున్నాం, చేశాము, దాన్ని మళ్ళీ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం స్ట్రోక్స్ ఎలా కావాలి, స్ట్రోక్స్ ఎలా జాయిన్ చేయాలి, రూల్ నెంబర్ 30 పేజ్ నెంబర్ 6 ఓపెన్ చేయండి. నేను చదువుతున్నాను చూడండి. స్ట్రోక్స్ వన్ జాయింట్ మస్ట్ బి రిటన్ వితౌట్ లిఫ్టింగ్ ద పెన్. రెండు స్ట్రోక్స్ ని మనం జాయిన్ రెండు లేకంటే అంతకన్నా ఎక్కువ స్ట్రోక్స్ మనం జాయిన్ చేసాం అనుకోండి, యు షుడ్ నాట్ లిఫ్ట్ ద పెన్ ఆర్ పెన్సిల్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్. స్ట్రోక్స్ వన్ జాయింట్ must be written without lifting the pen. The beginning of the following stroke joining the end of a preceding stroke as the following exercise. Exercise 2 నేర్చుకుందాం, కాన్సనెంట్స్. Exercise 3, 4 ఈ రెండు ఎక్సర్సైజ్ ఏంటి అంటే కాన్సనెంట్స్ ఎలా జాయిన్ చేయాలి. So you should not lift the pen. In a stroke, P. P is a light stroke. P, T, Garpal. P, T. So P also strike stroke. T also strike stroke. Suppose P, L. P, L. P, M, 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 M. So when you begin the stroke, రెండు స్ట్రోక్ ఎండేంత వరకు రెండు లేక అంతకన్నా ఎక్కువ స్ట్రోక్స్ కలుపుతున్నప్పుడు మొత్తం స్ట్రోక్స్ ఎండేంత వరకు యూ షుడ్ నాట్ లిఫ్ట్ ద పెన్ ఆర్ పెన్సిల్. That is the rule. Suppose one K, D cover. K and is horizontal. D and is strike stroke. On such a case, the topic of the K and is horizontal with D and is generation. And it is a wrong notion. You should not write like this. Horizontal must be right. Must be written in the above the line. D must be placed on the line. K, E. G, D. K must be thick. D must be thick. K, ish. K, ish. Suppose M, L, D. M,
L day. Suppose F or L day. Another one. F downward or L day. So L strokes ni join chain. So join chase method, you should not lift the pen or pencil. And it is a strict rule in shorthand. Next, M, in. Ish on company. Ish. Ish ray. Ela cantaru. Ish ray. J L. J M. So manam rasina strokes maname gurtu pettaru. Ok sari idi chadavandi. Next stroke P. Next P. P. Next B. L. Next B. M. M. N. Next stroke is K. D. K. D. Calculate up to the line output. K must be written above the line. K. D. All gentlemen, check to above the line rasi, strike strokes are rasi up to all gentlemen above the line rasi, strike strokes on the line. K. D. K. Ish. Yam. L. D. Y. Or. L. D. Yam. Yan. In. Ish. Or. Ish. Re. J. Yam. So. Consonants ila chayam chayam. So manaki exercise 3-4 strokes ni ela chayam chayali, joint strokes ee exercise 3 ni ela practice chestaru ante prati stroke ni oka 3 lines anukuntu practice cheyali joint strokes. First copy cheyali. కాపీ చేసుకున్న తర్వాత మీరు కాపీ చేసిన దాన్ని మీరే చదవండి. తర్వాత చదివిన తర్వాత దాన్ని ట్రాన్స్క్రిప్షన్ చేయండి. అట్లా ఎక్సర్సైజ్ 3, ఎక్సర్సైజ్ 4 రెండు కంప్లీట్ చేయండి. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 3కి సంబంధించిన కొన్ని జాయింట్ స్ట్రోక్స్ మీ ముందు ప్లేస్ చేస్తాను, మీరు చదవాల్సి వస్తుంది. ఈ పెన్ పెన్ షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్లో ఎక్సర్సైజ్ 3 చూడండి. ఎక్సర్సైజ్ 3 లో మనకి పైన కాన్సోనెంట్ రాశారు, కింద ఇంగ్లీష్ లో అది ఏమి కాన్సోనెంట్ అనేది చెప్పడం జరిగింది. సో ఇది ఒక్కొక్క ఒక్కొక్క స్ట్రోక్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి డిక్టేషన్ తీసుకోండి. ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ 4 ఎలా ప్రాక్టీస్ చేయాలో మీకు చెప్పడం జరుగుతుంది. ఇదిగో చూడండి ఎక్సర్సైజ్ 4. ఫస్ట్ రీడ్, కాపీ అండ్ ట్రాన్స్క్రైబ్. నేను ఈ కాన్సోనెంట్స్ మీకు బోర్డు మీద రాసి చూపిస్తూ ఉంటాను, దాన్ని మీరు అది కాన్సోనెంట్ ఏ ఆ స్ట్రోక్స్ ఏమిటి అనేది మీరు గుర్తుపట్టండి. ఫస్ట్ కాన్సోనెంట్ ఇదేంటి? పి కే. పి డి. పి D L. B L. B M L. B M. B
T-M. ఇదేంటో గుర్తుపట్టండి. T-M-L. T-D. ఇదేంటిది? D-M. మీరు పుస్తకం చూడండి, నేను స్ట్రోక్ రాస్తున్నాను. ఆ స్ట్రోక్ ఏమిటో మీరు గుర్తుపెట్టి చూడండి. నెక్స్ట్ స్ట్రోక్ ఏంటది? D-M-R. C-M. C-M-M. J-N. V-K. V-V-V-D. V-D-H. K-H. K-H. K V D P D P L D M D L M L M C L M D M T M T M M V M M M M M L M L D L N K K L K. ఇప్పటి వరకు మనకు నాలుగు ఎక్సర్సైజ్, స్ట్రోక్స్, జాయింట్ స్ట్రోక్స్ రాసి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నాం. సో ఈ ఛానల్లో మనకి షార్ట్ హ్యాండ్ రెగ్యులర్ గా సిరీస్ ఫిట్మెంట్ షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్ అండ్ కి మొత్తం ఎలా ప్రాక్టీస్ చేయాలి, షార్ట్ హ్యాండ్ ఎలా నేర్చుకోవాలి అనేది మొత్తము చెప్పుకోవడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు తెలుసు కదా, కనెక్ట్ టు కంటెంట్.